రేవతి, మనశ్శాంతి లేదు రేవతి నాకు. నువ్వే ఏదో ఒకటి చేసి నాకు మనశ్శాంతి కలిగించు రేవతి. ప్లీజ్ రేవతి, మనశ్శాంతి నాకు కావాలి రేవతి. లేదు మేడం, శాంతి నిన్న సంక్రాంతికి ఊరెళ్ళిపోయింది. రేవతి, శాంతి అంటే ఆశాంతి కాదు రేవతి, మనశ్శాంతి రేవతి. ప్లీజ్ రేవతి, నాకు మనశ్శాంతి కలిగించు రేవతి. సరే మేడం. మేడం, నాకు తెలిసిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, తనని తీసుకొస్తా, మీకు ఎలానా మనశ్శాంతి తెప్పిస్తారు. సరే రేవతి, ఎవరైనా తీసుకురా రేవతి. ఓకే. హలో. హలో, స్వర్ప గారేనా మాట్లాడేది? అవునండి. మీరు త్వరగా మా అడ్రస్కి రాగలరా? వస్తామండి. త్వరగా వచ్చేయండి. ఓకే. ఏమైంది? మా మేడం గారికి మనశ్శాంతి లేదంట, మీ పాటల ద్వారా ఎలాగైనా తనకి మనశ్శాంతి తెప్పించాలి. సరే. ఎవరేవతి? చెప్పాను కదా మేడం, మ్యూజిక్ డైరెక్టర్ అనే తనే. నా సంగీతం తోటే మీకు మనశ్శాంతి తెప్పిస్తాను. శాంతి 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 విజయ శాంతి, శాంతి 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 మన శాంతి, శాంతి 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 ఓం శాంతి, శాంతి 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 మన శాంతి. ఏంటి మనశ్శాంతి రావడం, అసలు ఏం పాడుతున్నావు నువ్వు? ఆగండి మేడం. సా సారీగామ పదాని సా. ఆపు నువ్వు, అసలు ఇక్కడి నుంచి లేవు, అసలు ఏం పాడుతున్నావు, ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో, వెళ్ళు. ఏంటి రేవతి, నువ్వెవరు తీసుకొస్తున్నావు? మనశ్శాంతి కావాలంటే ఎవరెవరినో తీసుకొస్తున్నావు ఏంటి రేవతి? మనశ్శాంతి కావాలి రేవతి, ప్లీజ్ రేవతి. నీకేం అన్యాయం చేశాను రేవతి, నాకు మనశ్శాంతి కల్పించు రేవతి. సరే మేడం, నాకు తెలిసిన మంచి భూతవైద్యులు ఉన్నారు, తనని తీసుకొస్తాను, వాళ్ళ దయ్యాలు అవన్నీ వదిలేస్తారు, మీకు ఎలానే మనశ్శాంతి తెప్పిస్తారు వాళ్ళు. ఎవరినో ఒకరు తీసుకురా రేవతి తొందరగా. ఓకే మేడం. హలో. హలో, గంగ గారేనా మాట్లాడేది? అవునండి. మీరు మా అడ్రస్కి రాగలరా? అవసరండి. త్వరగా రండి. చెప్పండి. మా మేడం గారికి మనశ్శాంతి లేదంట, మీరు ఎలానే తనకి మనశ్శాంతి కల్పించాలి. నమస్కారం అండి. ఎవరేవతి, వీళ్ళని చూస్తుంటే వామిట్ వస్తుంది, నువ్వెవరు తీసుకొచ్చావు? మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఢిల్లీ నుంచి గల్లీ వరకు నా పేరు తెలియని వారే లేరు ఇక్కడ. గల్లీ గల్లీ నా పేరు మారుమవుతూనే ఉంటది. గంగ ఇక్కడ కొట్టవే మంగి డప్పు. ఆపండి. మనశ్శాంతి వచ్చిందా మేడం? ఏంటి మనశ్శాంతి రావడం అసలు? ఆగండి, ఇప్పుడు కొట్టవే మంగి డప్పు. మీరేం డాన్స్ చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే వామిట్ వస్తుంది. ఏం డాన్స్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి ముందు వెళ్ళండి. వెళ్తామమ్మా, వెళ్తాం. వెళ్ళండి. ఏంటి రేవతి, నువ్వెవరు తీసుకొస్తున్నావు రేవతి? రోజుకొకరు తీసుకొస్తున్నావు కానీ నాకు మనశ్శాంతి కల్పించడం లేదు. నీకు ఏం అన్యాయం చేశాను రేవతి? నీకు నా ఆఫీస్ లో ఉద్యోగం కూడా ఇచ్చాను, కానీ నువ్వు నాకు ఎందుకు రేవతి ఇలా చేస్తున్నావు? నాకు ఎలాగైనా మనశ్శాంతి కల్పించు రేవతి. సరే మేడం, నాకు తెలిసిన మంచి యోగా టీచర్ ఉన్నారు, తనని తీసుకొస్తారు, తన యోగా ద్వారా మీకు ఎలాగైనా మనశ్శాంతి తెప్పిస్తుంది. ఎవరినొక తీసుకురా రేవతి, ఇప్పుడైనా మంచి వ్యక్తిని తీసుకురా. హలో. హలో, యోగా టీచరేనా మాట్లాడేది? అవును మేడం. మీరు త్వరగా ఈ అడ్రస్కి రాగలరా? తప్పకుండా వస్తాం మేడం. త్వరగా వచ్చేయండి. నమస్కారం మేడం. ఎవరు? చెప్పాను కదా మేడం, యోగా టీచర్ అని. ఏమని? నా యోగ ద్వారా మీకు మంచి మనశ్శాంతిని కలుగజేస్తాను. కింద కూర్చోండి మేడం.
ముందుగా చేతులు ఇలా ముందుకు చాపండి మేడం. శ్వాస గట్టిగా ముక్కుల నుంచి శ్వాస గట్టిగా పీల్చుకోండి. ఈ ముక్కుల నుంచి పీల్చుకోండి. ఇప్పుడు ఇప్పుడు గట్టిగా పీల్చుకొని మెల్లగా వదలండి మేడం. ఏంటి వదలడం? అసలు మీరు యోగ టీచరేనా? అసలు ఇవ్వండి ఇక్కడ నుండి. అసలు ఏం యోగ నేర్పిస్తున్నారు? ప్రాణం పోయేటట్టే ఉంది మీరు నేర్పించేది. ఇక్కడ నుంచి వెళ్ళండి ఫస్ట్. ఏంటి రేవతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి రేవతి? ఎవరు తీసుకొస్తున్నారు రేవతి? ప్లీజ్ రేవతి, ఎవరైనా ఒకరు మంచి వారిని తీసుకురా రేవతి. నాకు మనశ్శాంతి కావాలి రేవతి. సరే మేడం, మన ఆఫీస్ పక్కన ఒక చర్చ్ ఉండేది, దాని మీద మీకు మనశ్శాంతి దొరుకును అని రాసి ఉండేది. అక్కడికి వెళ్ళి ఎవరైనా వస్తారేమో తీసుకుని వస్తాను. వందనాలండి. అదే చర్చిలో నుంచి తీసుకొచ్చాను మేడం. మీకు మనశ్శాంతి కావాలని విన్నాను. నా దగ్గర అయితే మనశ్శాంతి నేను ఇవ్వలేను. మీకు మనశ్శాంతినిచ్చే ఏకైక దేవుడు యేసయ్య. ఈ లోకంలో ఎంతోమంది పాపాలు చేసి శాంతిని మనశ్శాంతిని కోల్పోతున్నారు. అంతేకాదు మరణించాక నరకానికి వెళ్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు, మీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోండి. అలాగేనండి. పరిశుద్ధుడా, నేను తండ్రి దేవానికి వందనాలు. నేను పాపిని తండ్రి, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించండి ప్రభా. నేను ఇప్పటికైనా నీ మార్గంలో నడిచేటకు సహాయం చేయండి ప్రభా. క్షమించండి దేవా, క్షమించండి. ఇది దేవుని పరిశుద్ధ గ్రంథము. ఇందులో మీరు ఎలా నడుచుకోవాలనేది ఇందులో ఉంటుంది. దీని ప్రకారం మీరు నడుచుకోండి. మీరు రాత్రి పగలు దీన్ని ఎప్పుడు సమయం ఉన్నా మీరు చదువుకోవచ్చు. ఖాళీ సమయం దొరికినప్పుడు వృధా చేయకుండా బైబిల్ చదువుకోండి. మీకు తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రేవతి. ఇంత సంతోషాన్ని నిన్ను ఎప్పుడు చూడలే. నాకు చాలా ఆనందంగా ఉంది రేవతి. రేవతి చెప్పండి మేడం. నువ్వు కూడా నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని ఒప్పుకో, సరేనా? సరే మేడం. సరేరా, మనం ఆఫీస్కి వెళ్దాం. సరే మేడం.